హలో వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? మేము ఇవాళ దివాళీ షాపింగ్ కోసం ఇనార్బిట్ మాల్ వెళ్తున్నాం. ఇనార్బిట్ మాల్ మ్యాక్సిమం హైదరాబాద్, బెంగళూరు, ముంబైలో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా ఇనార్బిట్ మాల్ ఓన్లీ 6 ప్లేసెస్లో ఉన్నాయి. సో వడోదరలో ఇది 6th ప్లేస్. ఇక్కడ వచ్చేసి క్లాతింగ్, ఫుడ్ వేర్, మొబైల్ యాక్సెసరీస్, గ్రోసరీ షాప్ లైక్ బిగ్ బజార్, కిడ్స్ టాయ్స్, ప్లేయింగ్ జోన్, మూవీ థియేటర్ అండ్ ఫుడ్ కోర్ట్ లైక్ KFC, మెక్డొనాల్డ్స్, ఇలా చాలా ఉన్నాయి. సో మేము ఎలా షాపింగ్ చేయబోతున్నామో మీరు కూడా చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆఫ్టర్ లాక్డౌన్ ఇదే ఫస్ట్ టైం రావడం. ఇంత రష్ ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దివాళీ 2 వీక్స్ నుంచే హడావిడి స్టార్ట్ అయిపోయింది. ఎంటర్ అవ్వగానే మనకి ఏ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి అని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఆ థీమ్ వచ్చేసి దంతేరాస్ థీమ్. మనం అక్షయ తృతీయ సెలబ్రేట్ చేసుకుంటాం కదా, సో వీళ్ళు దివాళీకి ముందు అక్షయ తృతీయ లాగా దంతేరాసని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇందులో యాపిల్ స్టోర్ కూడా ఉంది. సో యాపిల్ సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఒకవేళ మనకి ఏదైనా ప్రోడక్ట్ కావాలి అనుకుంటే ఆర్డర్ పెడితే తెప్పిస్తారు.
మేము ఇప్పుడు షాపర్ స్టాప్లోకి వెళ్తున్నాం. ఇది మల్టీ బ్రాండెడ్ షోరూమ్. ఇక్కడ ఆల్ బ్రాండెడ్ ఐటమ్స్ దొరుకుతాయి. మన లైఫ్ స్టైల్కి సంబంధించిన ఏ టు జెడ్ ఉంటాయి. Thank you.
మ్యాక్స్ లో షాపింగ్ చేసాము, లోపల ఎక్కువ రష్ ఉండడంతో వీడియో షూట్ చేయలేకపోయాను. ఇప్పుడు మేము సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము. ఇక్కడ అంతా ఫుడ్ కోర్ట్ అన్నమాట. ఫుల్ గా తిరిగాం కదా, ఆకలి బాగా వేసింది. కూర్చుందామని చూస్తే ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు. సో అందుకు పాపకి పాప్కార్న్ కొనిపించి ఇలా పెట్టాం. సినీపాలిస్ వచ్చేసి మూవీ థియేటర్. ఇందులో 3 థియేటర్స్ ఉంటాయి. మన తెలుగు మూవీస్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. మేమైతే డియర్ కామ్రేడ్, సాహో, వెంకీమామ ఇందులోనే చూసాము. చెప్పా కదా, ఒక్క చోట కూడా కూర్చోడానికి ప్లేస్ లేదు, అంత ఫిల్ అయిపోయాయి. అండ్ ఇది వచ్చేసి కిడ్స్ ప్లేయింగ్ ఏరియా. బిఫోర్ లాక్డౌన్ మేము ఇక్కడికే వచ్చేవాళ్ళం వీకెండ్ ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడు వెళ్ళాలన్నా భయం వేసింది. ఈ వీడియోస్ వచ్చేసి బిఫోర్ లాక్డౌన్. పాప చూడండి ఎంత చిన్నగా ఉందో, ఇప్పుడు చాలా పెరిగిపోయింది. అండ్ ఫైనలీ వీ గాట్ అవర్ సీట్. స్కూల్లో అడ్మిషన్ సీట్ కోసం వెయిట్ చేసినట్టు వెయిట్ చేసాము. మాకు ఈ సీట్ దొరకడానికి నియర్లీ 20 మినిట్స్ పట్టింది. మా బుట్టి చూడండి, పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తూ కూర్చుంది.
హ్యామ్లెస్ టాయ్ షాప్ అంటే దానికి చాలా పిచ్చి. చూడండి, మాకన్నా ముందు అదే వెళ్తుంది. ఇక్కడికి వస్తే ఇందులోకి కంపల్సరీ వెళ్తాము. టాయ్స్ అయితే ఎంత బాగుంటాయో ఆడుకోవడానికి. ఈ మాల్లోకి ఎంటర్ అవ్వగానే మా బుజ్జిది అన్నీ తెలిసిన దానిలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. మా బుజ్జి దానికి పెప్పా పిక్ అంటే చాలా ఇష్టం. అన్ని టాయ్స్ ఉన్నా కూడా పెప్పా పిక్కే కావాలంటుంది, వేరేది ఏమి వద్దంట. చూడండి ఎలా ఆడుకుంటుందో. నాకు ఈ బుజ్జి యాంగ్రీ బర్డ్ నచ్చింది, ఎంత క్యూట్గా ఉందో. అప్పుడు కాలం మనకి ఆడుకోవడానికి ఎన్ని టాయ్స్ లేవు, కానీ ఇప్పుడు పిల్లలకి ఎన్ని రకాల టాయ్స్ ఉన్నాయో. ఇది డామినోస్ అంట. లోపల అన్ని వుడెన్ బ్లాక్స్ ఉన్నాయి, పైన షేప్ ఉంది కదా, ఆ షేప్కి తగ్గట్టు ఆ షేప్ డామినోస్ వేయాలి అందులో. ఎంత బాగున్నాయి కదా.
సో ఇదండి మేము చేసిన దివాళీ షాపింగ్. మేమైతే చాలా ఎంజాయ్ చేశాము, మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, ఎందుకంటే ముందు ముందు ఇంకా చాలా మంచి వ్లాగ్స్ చేయబోతున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్స్ ఇట్, బై బై.